నా పేరు డాక్టర్ విజయ భాస్కర్ నేను స్టెమ్ సెల్ ఫిజిషియన్ ని ప్రస్తుతం అందరికీ సహజంగా ఉన్న అనుమానం అయితేనేమి భయం అయితేనేమి కరోనాకి ప్రస్తుతం ఉన్న మందులు కాకుండా ఇంకేమన్నా ఆప్షన్ ఉందా అనేది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనకు రోగనిరోధక శక్తి మనకే శత్రువులాగా పనిచేయడం వలన కరోనా అనేది మనిషిని చంపేస్తూ ఉంది. సో దానికి మనము రెమ్డెసివిర్లని ఈ వెంటిలేటర్లని ప్లాస్మా థెరపీలని ఇంకా కొత్త రకంగా స్టిరాయిడ్స్ అని వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఇంతకన్నా ప్రయత్నాత్మం లేదా అనేది అందరి మనసులో ఉన్న ప్రశ్న. దీనికి చాలామంది తెలియని విషయము ప్లస్ కొత్తగా మన చేతిలో ఉన్న ఆయుధము స్టెమ్ సెల్ థెరపీ. అంటే మన నిరోధక శక్తి ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనల్ని ఇబ్బంది పెట్టే స్థాయికి వస్తుందో దీన్ని సైటోకైన్ స్ట్రామ్ అంటారు. ఈ సైటోకైన్ స్ట్రామ్ వచ్చినప్పుడు ప్రస్తుతానికి అందరూ స్టిరాయిడ్స్ వాడతారు, ప్లస్ ఆక్సిజన్ లెవెల్ చూసుకుంటూ ఉంటారు, విటమిన్లు ఐవర్మెక్టిన్లు ఇవన్నీ వాడతారు. ఇవి కాకుండా మనకు చేయగలిగింది ఏంటి అంటే ఈ స్టెమ్ సెల్ థెరపీ. స్టెమ్ సెల్ థెరపీ గురించి అవగాహన రావాల్సిన విషయం ఏంటంటే ఇది ఇప్పుడు కనుక్కున్నది కాదు, దీనికి కరోనాకే కనుక్కున్నది కాదు. మన శరీర కణజాలం అనేది పిండం నుంచి ఏర్పడేటప్పుడు ఎప్పుడైతే మూలకణాల నుంచి అన్ని అవయవాలు ఏర్పడతాయో అప్పుడు ఈ మూలకణాలు అనేది నిద్రావస్థలోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత అవసరాన్ని బట్టి ఎట్లయితే మన జుట్టు ఊడిపోతే మళ్ళీ జుట్టు ఇదవుతుందో, గోర్లు ఊడిపోతే గోర్లు ఇదవుతాయో, ఇవన్నీ సహజంగా మూలకణాలే రిపేర్ చేస్తూ ఉంటాయి, తగ్గట్టు శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచుతాయి. సో మూలకణాలు మన శరీరంలో అన్ని రకాల అవయవాలని దాని తగ్గ డ్యామేజ్ని అయితేనేమి, దాని తర్వాత పుంజుకోవడానికి అయితేనేమి, ఆరోగ్యంగా ఉంచడానికి అయితేనేమి, ఇవన్నీ చేస్తూ సహజంగా మన శరీరంలో అన్ని అవయవాలు తిరుగుతూ ఉంటాయి. ఈ కరోనా పరిస్థితుల్లో ఏమవుతూ ఉంది, ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. ఎందుకు దెబ్బతింటున్నాయి? సైటోకైన్ స్ట్రామ్ అని రోగనిరోధక శక్తి మనకే విరుద్ధంగా పనిచేయడం వలన. ఈ పని చేసేటప్పుడు స్టిరాయిడ్స్ కన్నా బాగా పనిచేయగలిగి మన రోగనిరోధక శక్తి మనకే ఉపయోగపడేలాగా చేయగలిగింది స్టెమ్ సెల్ మూలకణాలు. ఇవి ఒక పద్ధతి ప్రకారం శరీరంలో రోగి శరీరంలోకి ఎక్కించబడితే అవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఏదైతే ఊపిరితిత్తులు ఎలాస్టిక్ లాంటి పరిస్థితి నుంచి రబ్బర్లాగా తయారవుతాయో వాటిని రిపేర్ చేయడం దగ్గర నుంచి మళ్ళీ ఇతర అవయవాలు కూడా ఏవైతే దెబ్బతింటున్నాయో వాటిని కాపాడతాయి. దీంట్లో గొప్పతనం ఏంటంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. రెండోది ప్రతి కెమికల్ లాగానో ఇంకోలాగానో ఒక లిమిటెడ్ లైఫ్ టైము లేకపోతే ఎక్స్పైరీ డేట్ అలాంటివి ఏమి లేవు. ఇది కరోనా రాకముందు రాకుండా వాడచ్చు, వచ్చాక దాన్ని రిపేర్నైతేనేమి జబ్బులోంచి బయటికి రావడానికి అది వాడచ్చు, వచ్చిపోయాక మన శరీరంలోని నీరసాన్ని అయితేనేమి అవయవాల దెబ్బతినాలైతేనేమి ఇవన్నీ రిపేర్ చేసుకుంటూ మళ్ళీ ఆరోగ్యంగా ఉండడానికి వాడచ్చు. అంటే ప్రతి దశలో ఇవి ఉపయోగపడతాయి. ఇంకో అపోహ ఏముంది, ఇది చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు, మనకు మ్యాచ్ అవుతాయో లేదో, మనకు దొరుకుతాయో లేదో, లేకపోతే ఇవి మనకు అవగాహన లేదు కదా అనుకుంటారు. కాదండి, ఇవి ఖచ్చితంగా దొరుకుతాయి. మీరు మీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు కన్సర్న్ స్పెషలిస్ట్ అంటే నాలాంటి రీజనరేటివ్ మెడిసిన్ ఫిజిషియన్ అని అప్రోచ్ అవుతారు. తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్ టైం అంటే సరైన సమయంలో తీసుకోగలిగితే మీరు ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ నుంచి ఊపిరితిత్తులను కాపాడచ్చు, తద్వారా ప్రతి పేషెంట్ను కాపాడే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇదేదో సంజీవినిలాగా అన్నిటికీ పనిచేస్తుంది అని కాదు, సరైన సమయంలో దీన్ని వాడుకోగలిగితే ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది.